హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. ఈరోజు గోకుల్ థియేటర్కి వచ్చాం. ఈరోజు మూవీ దొరసానే మూవీ రిలీజ్ అయింది. దొరసానే మూవీలో మన హీరో ఆనంద్ దేవరకొండ అనివంద హీరోయిన్ శివాత్మిక యాక్టింగ్ ఎలా ఉంది, అనివంది సినిమా ఎలా ఉంటుంది, ట్రైలర్ చూసి అయితే చాలా అద్భుతంగా ఉంది, సినిమా ఎలా ఉంటుందని పబ్లిక్ నడు తెలుసుకుంటాం మనం. చాలా బాగున్నది, మంచి సినిమా, హార్ట్ టచింగ్ చేసే సినిమా, చాలా 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 బాగుంది. జస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బాగా చేసాడు పిల్లలిద్దరు, సూపర్. తెలంగాణ గడీలు అంటే అద్భుతంగా చూపించాడు. మా చిన్నప్పటి వ్యవహారం అంతా గుర్తుకొచ్చింది. కేవీఆర్ మహేంద్ర గొప్ప డైరెక్టర్, మంచి డైరెక్టర్, బాగుంది. ఒకటే పాట ఉంది, దానిలో ఏముంది, ఒక లక్ష రూపాయ ఖర్చించలేదు. సినిమా బాగుంది, బాగుంది, చాలా బాగుంది, బాగుంది, ఆవరేజ్ బాగుంది, బాగుంది, బాగుంది అన్న సినిమా, బాగుంది, హీరోయిన్ బాగా చేసింది, ఓకే, బాగానే ఉంది భయ్యా, సూపర్గా ఉంది సినిమా, బాగుంది భయ్య, లవ్ స్టోరీ సూపర్, చాలా బాగుంది సినిమా, పర్లేదన్నా చూడొచ్చు, బాగుందన్న. శివాత్మిక నచ్చింది, దొరసరి దూరతనం సినిమా నిండా కనిపించింది. లేదు అలాని కాదు, బట్ జీవిత గారు తన లైఫ్ టైంలో మొత్తం సినిమాలు ఎన్ని ఉన్నాయో ఈ ఒక్క సినిమా అమ్మాయి చేసిన చాలు. జీవిత గారు చేసిన పని, మంచి పని ఏంటంటే ఈ అమ్మాయిని కనడం, మంచి హీరోయిన్ అవుద్ది, బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి బాగా చేసింది శివాత్మిక, చాలా కొన్ని రోజుల వరకు హంట్ చేస్తుంది సినిమా, నాకైతే బాగా నచ్చింది. ఆనంద్ బాగా చేస్తాడు, ఆనంద్ కంటే అమ్మాయి బాగా చేసింది, యా డామినేట్ చేసింది ఆయన. 100% అమ్మాయి, 100% క్యారెక్టర్ సెట్ అయింది, సూపర్, లుక్స్ బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి, ఆ నేటివిటీ అదంతా బాగా తీసుకున్నారు, ఎక్కడా మిస్ కాకుండా, ఓవరాల్గా గుడ్, చాలా బాగుంది సినిమా. నా పేరు పటేల్, నేను కూడా ఆర్టిస్ట్నే. సినిమా తెలంగాణ నేటివిటీకి అనుగుణంగా చాలా బాగా తీసిండు, చాలా అసలు రియలిస్టిక్గా అనిపించింది మూవీ. తెలంగాణ స్లాంగ్లో డైరెక్టర్ గారు బాగా తీసింది, థ్యాంక్ యూ. ఫైన్, హీరోయిన్ బాగా చేసింది, హీరో వచ్చేసరికి ఓకే, ఫైన్, యావరేజ్గా అనిపించింది నాకైతే. యా అఫ్కోర్స్, హీరోయిన్ వచ్చి చాలా బాగుంది, అంటే మిగతావన్నీ సరే యావరేజ్గా అనిపించింది. మ్యూజిక్ వచ్చి చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, అండ్ ఓకే యావరేజ్. ఓవరాల్గా అయితే అన్నీ అవుట్ ఆఫ్ 5, నా వరకు 2.5 అని అనుకుంటున్నాను. గ్రూప్స్ కదా, అప్పటి జమీందారులు ఆ టైప్ ఇకే చాలా సినిమాలు వచ్చాయి, కొంచెం స్లో ఉంది కానీ బాగుంది. అంటే ఈ మధ్యకాలం సైరెట్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి చాలా ఆడియన్స్ ఆల్మోస్ట్ పూరు, రిచ్ పూర్ అనే కాంబినేషన్ లవ్ బ్యాక్డ్రాప్ చాలా చూశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది, క్లైమాక్స్ బాగుంది, బాగుంది, బోరింగ్, బాగుందండి, లెట్స్ గుడ్, లవ్ ఫీల్ అండి, బాగుంది, లవ్ ఫీల్ బాగుంది, బాగా చేస్తారు, చాలా బాగా చేస్తుంది, రైట్, డీసెంట్ ఫిలిం, బాగానే ఉందండి. చూసారు కదండి పబ్లిక్ టాక్, నెక్స్ట్ వీక్ ఇంకో పబ్లిక్ టాక్ వస్తాం, అంతవరకు స్టే ట్యూన్ విత్ ఎస్క్యూబ్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్క్యూబ్ టీవీ.